నమస్కారం స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సందడిగా సంక్రాంతి జోరుగా కోడి నారావారి పల్లె సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు అంగన్వాడీలను సీఎం సంక్రాంతికి దూరం చేశారన్న రామకృష్ణ డిమాండ్లు పరిష్కరించకుండా రోడ్డున పడేశారని ఆగ్రహం చిన్న నీటి పారుదల వ్యవస్థను నాశనం చేసిన జగన్ సర్కార్ నిధులువ్వకుండా చెరువులను నిండా ముంచిన దుస్థితి ఢిల్లీలో భారీ పొగమంచుతో విమానాల రాకపోకలపై ప్రభావం దృశ్య నాణ్యత పడిపోవడంతో సర్వీసులు ఆలస్యం గణతంత్ర వేడుకల కోసం త్రివిధ దళాల సాధన ఆకట్టుకుంటున్న ఆర్మీ బ్యాండ్ సైనిక కసరత్తులు అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అమ్మరాన్నంటాయి నారా నందమూరి కుటుంబ సభ్యులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు గ్రామ దేవతలు సత్యమ్మ నాగాలమ్మ అమ్మవార్లకు చంద్రబాబు కుటుంబం ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తల్లిదండ్రుల సమాధి వద్ద చంద్రబాబు నివాళులర్పించారు

سر سر کړه کړه سر سر ا کړه کړه سر سر ا چندر بابو ا مستونت سر سر ا پرای పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్టెప్పులేసి అదరగొట్టారు దాచేపల్లిలో ఎరపతినేని ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు స్థానికులతో పాటు గురజాల నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కార్యక్రమానికి తరలివచ్చారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఎరపతినేని డాన్స్ చేసి అలరించారు ఆయన ఉత్సాహాన్ని చూసి అభిమానులు కార్యకర్తలు కేరింతలు కొట్టారు వేదిక కింద నుంచే డాన్సులతో హోరెత్తించారు అంగన్వాడీల న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని సీఎం జగనే స్వయంగా ప్రకటించాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేశారంటూ దుయ్యబట్టారు ప్రతిపక్షంలో ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చాక అమలు చేస్తుంటే నేడు అంగన్వాడీలు రోడ్డెక్కేవారా అని రామకృష్ణ నిలదీశారు మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా అని మండిపడ్డారు రాష్ట్రంలో ఒక లక్ష ఆరు వేల కుటుంబాలు అంగన్వాడీ వారి కుటుంబాలు వారందరూ కూడా పండగ లేకుండా ఈ రోజు రోడ్డు దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా ముప్పై ఐదు రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డెక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు ఒక గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచ ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో కానీ పాపం లక్ష ఆరు వేల కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు ఇది సరైనది కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన వాటిపైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటగా ప్రకటించాలి తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్టు చేయాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిన తీరుతుంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు కర్ణాటక ఆంధ్ర సరిహద్దు సమీప ప్రాంతమైన అన్నమయ్య జిల్లా కలికిరిలో ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి నలభై ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కలికిరికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తి బెంగళూరుకు చెందిన సికిందర్ ఖయీంలతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు బెంగళూరులో కొట్టుకొచ్చిన వాహనాలను కలికిరి పరిసర ప్రాంతాల వారికి విక్రయిస్తూ ఉంటారన్నారు అలానే ఫైనాన్స్ కంపెనీలు స్వాధీనం చేసుకున్న వాహనాలను వేలంలో తక్కువ ధరకు కొనుగోలు చేసి స్థానికులకు కొత్తవిగా నమ్మించి విక్రయిస్తున్నారని తెలిపారు బెంగళూరు నార్త్ జేపీ నగర్లో వందల కొద్ది వాహనాలు అదృశ్యమైనట్లు ఫిర్యాదులు అందడంతో అక్కడి పోలీసులు ప్రత్యేక టీంగా ఏర్పడి రంగంలోకి దిగారు కలిగిరికి చెందిన ఫయాజ్ ద్విచక్ర వాహనాలు విక్రయిస్తున్నట్లు తెలుసుకుని నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు ఆధ్యాత్మిక ధార్మిక సేవలందించాల్సిన విశాఖ శారదాపీఠం శాశ్వత ఆదాయ మార్గాలకు ఉవ్విళ్ళూరుతోంది నిత్యం ఆదాయం తీసుకొచ్చే దారులను అన్వేషిస్తోంది భవిష్యత్తులో ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది సేవ ముసుగులో వైకాపా ప్రభుత్వం నుంచి భారీగా లబ్ది పొందాలని చూస్తోంది స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖ శారదా పీఠానికి స్వయం ప్రకటిత పీఠాధిపతి ముఖ్యమంత్రి జగన్ కు ఆయన రాజగురువుగా చెబుతుంటారు అధికార పార్టీలోని ముఖ్యనేతలు ప్రభుత్వ పెద్దలతో ఈ పీఠానికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి ఇదే అదునుగా విశాఖ శారదాపీఠం శాశ్వత ఆదాయ మార్గాల కోసం పరితపిస్తోంది ఇప్పటికే భీమిలిలో వంద కోట్ల విలువ చేసే పదిహేను ఎకరాలను కారుచౌకగా దక్కించుకుంది వేద విద్య కోసం గతంలో కేటాయించిన ఈ భూములకు సంబంధించి ఆదాయ సముపార్జనకు వీలుగా ఉత్తర్వులు మార్చాలని ముఖ్యమంత్రికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది ఆధ్యాత్మిక ధార్మిక సేవలందించే సంస్థకు ఆదాయ మార్గాలతో పనేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు విశాఖలోని ప్రముఖ ఆలయాలపైన శారదా పీఠం కన్నుపడింది పూర్తిగా ఆధీనంలోకి తీసుకునేలా పావులు కదుపుతోంది ఇప్పటికే ఎక్కువ ఆదాయం వచ్చే ఓ ఆలయాన్ని దక్కించుకునేందుకు అక్కడి కమిటీతోనే వ్యూహాత్మకంగా దేవాదాయ శాఖకు లేఖ రాయించింది దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీపం ఉండగానే ఇల్లు చొక్కబెట్టుకునే పనిలో ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి ఎలాగా రూపాయలకి అనుమానాలు ఉన్నాయి ఆధ్యాత్మిక పేరుతో వేద పాఠశాల పేరుతో సాక్షాత్తు భీమిలో పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని వేద పాఠశాల ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకున్నటువంటి స్వరూపానంద ఇవాళ రెండు వందల యాభై కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కేవలం పదిహేను లక్షల రూపాయలకి స్వరూపానందకి దారాదత్తం చేయడంలో అంతరం ఏంటని అని జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం స్వామి స్వరూపానంద అలాగే ఉత్తరాది ఆత్మానంద స్వామిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అక్రమాలు వీళ్ళ లావాదేవీలపై పూర్తి స్థాయిలో ఈడీ విచారణ జరిపించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూడేళ్ల కిందటే శారదా పీఠానికి అప్పగించాలని కొందరు ఒత్తిడి తీసుకురాగా అప్పట్లో కుదరలేదు ఇందుకోసం ఆలయ కమిటీలో విభేదాలు సృష్టించి రెండుగా విడిపోయేలా చేశారని ప్రచారం సాగుతోంది ఆలయాన్ని పీఠానికి అప్పగించడాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా సక్రమంగా నిర్వహించడం లేదని అనుకూల వర్గంతో పీఠానికి లేఖ రాయించారు తర్వాత కొద్ది రోజులకు అప్పటి వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఆలయాన్ని సందర్శించి ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు అప్పటి సహాయ కమిషనర్ ఆలయానికి ఈవోను నియమించి స్థిర చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు అప్పటి నుంచి శాఖ ఆధ్వర్యంలో ఆలయం కొనసాగుతోంది చిన్నవాల్తేరు మధురవాడలోని ఆలయాలపైన పెద్దలు కన్నేశారు నిర్వాహకులు స్వామీజీని ప్రసన్నం చేసుకుంటే ఒకలా లేకుంటే మరోలా వ్యవహరిస్తున్నారు విశాఖ నగరం వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో కొనసాగుతోంది ప్రస్తుతం మూడు కిలోల బంగారు ఆభరణాలు వంద కిలోల వెండి బ్యాంకుల్లో కోటి వరకు స్థిర డిపాజిట్లు ఉన్నాయి ఏటా కోటికి పైగా హుండి ఆదాయం వస్తుంది అంతటి ప్రాధాన్యం గల ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ నుంచి తప్పించి పీఠానికి అప్పగించేలా పావులు కదుపుతున్నారు ఇటీవల ఆలయ కమిటీ దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాసింది ఉన్నతాధికారులు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు స్థానిక భక్తులు ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని పట్టుబడుతున్నారు కొద్ది రోజుల కిందట నిరసన తెలియజేశారు ఈ కమిటీ సభ్యుల్లో కొందరికి వైకాపా నేతలతో సంబంధాలున్నాయి వారికి ఇష్టం లేకపోయినా పెద్దల ఒత్తిడితో లేఖ పంపినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్లో రెండో రోజు భారత్ జోడో న్యాయయాత్రను కొనసాగిస్తున్నారు ఇంఫాల్ పశ్చిమ ప్రాంతంలోని క్యాంప్సైట్లో ఉదయం ఏడున్నరకు కాంగ్రెస్ నేతలు జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం యాత్రను కొనసాగించారు రాహుల్ యాత్ర మణిపూర్లోని సెక్మై కాంగ్పోక్పి సేనాపతి మీదుగా సాగనుంది రాత్రికి నాగాలాండ్ చేరుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు రాత్రికి నాగాలాండ్లోనే రాహుల్ చేయనున్నారు న్యాయం కోసం నినాదం ఉధృతమైందన్న కాంగ్రెస్ సామాజిక మాధ్యమ ప్రతినిధి సుప్రియా సీనటే నిరుద్యోగం ద్రవ్యోల్బణం పేదరికం నేరాలు అభద్రత వంటి అన్యాయాలపై కలిసి పరిష్కారాలు అన్వేషిద్దామని ఎక్స్లో పోస్టు చేశారు దేశ రాజధానిలో పొగమంచు కారణంగా వరుసగా రెండో రోజు వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి నూట యాభైకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది పొగమంచు వల్ల దృశ్య నాణ్యత పడిపోయిందని ప్రయాణికులు బయలుదేరే ముందు తమ ఎయిర్లైన్స్ ను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు సామాజిక మాధ్యమం ఎక్స్లో సూచించారు అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు జనవరి పద్నాలుగున దృశ్య నాణ్యత లేకపోవడం వల్ల ఉత్తర భారతదేశంలో రోజంతా విమాన సర్వీసులపై ప్రభావం చూపిందని ఇండిగో సంస్థ ప్రకటించింది విమానాల ఆలస్యం రద్దుపై ఎప్పటికప్పుడు తమ సిబ్బంది ప్రయాణికులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది ఈ రోజు దిల్లీ వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు పొగమంచు ప్రభావం రైళ్ల రాకపోయింది పడింది అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో ముమ్మరంగా త్రివిధ దళాలు సాధన చేస్తున్నాయి ఢిల్లీలో పెద్ద ఎత్తున పొగమంచు అలుముకున్నప్పటికీ గణతంత్ర వేడుకల పరేడ్ కోసం సాధన చేస్తున్నాయి కర్తవ్య పథిలో సైన్యంలోని వివిధ విభాగాలు గణతంత్ర పరేడ్ కోసం చేస్తున్న రిహార్సల్స్ ఆకట్టుకుంటున్నాయి ఒంటెల విభాగం ఆర్మీ బ్యాండ్ మహిళా సైనికులు కసరత్తుల్లో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి జగన్ పాలనలో చిన్న నీటి వ్యవస్థ చిద్రమైపోతోంది జలయజ్ఞం సాగిస్తానని పాదయాత్రలో ప్రతిజ్ఞ చేసిన ఆయన ఆ హామీనే మర్చిపోయారు భారీ ప్రాజెక్టుల నిర్మాణం దేవుడెరుగు కనీసం చెరువుల్ని సైతం పట్టించుకోలేని దుస్థితిలోకి దిగజారారు కేంద్రం ప్రపంచ బ్యాంక్ జపాన్ సహా ఎన్నో సంస్థలు నిధులివ్వడానికి సిద్దంగా ఉన్నా సద్వినియోగం చేసుకోలేని దురవస్థలో వైకాపా సర్కార్ కొట్టుమిట్టాడుతోంది రాజన్నకు రైతన్నకు జగనన్నా జగనన్న గత ఎన్నికల ప్రచారంలో వైకాపా హోరెత్తించిన ఓ పాటలోని కొన్ని వాక్యాలివి మరి అధికారం చేపట్టాక జగనన్న ఏం చేశారు అన్నదాతల నోట్లో మట్టి కొట్టే చర్యలకు తెరలేపారు సాగుకు నీరే ఆధారం భారీ మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించలేక నిధులివ్వలేక చేతులెత్తేసిన వైకాపా ప్రభుత్వం కనీసం చెరువుల్నీ పట్టించుకున్న పాపాన పోలేదు వర్షాధార ప్రాంతాల్లో చెరువులే ప్రజల జీవనాధారం అలాంటి చెరువులు ఇప్పుడు అధికార పార్టీ నాయకగణానికి ఆర్థిక వనరులుగా ఆస్తులుగా మారిపోతున్నాయి పురాతన చెరువులను పునరుద్ధరించి సాగు తాగునీటికి యోగ్యంగా తయారు చేయాల్సిన జగన్ సర్కార్ చేష్టనుడిగి చూస్తోంది వర్షాధార ప్రాంతాల్లో కొత్త చెరువులు తవ్వి నూతన ఆయకట్టు సాగులోకి తీసుకురాలేకపోయింది ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చినా జపాన్ ఆర్థిక సాయం చేసినా నాబార్డు నిధులిస్తున్నా రాష్ట్ర సర్కార్ ఆ చేయూతను అందుకోలేకపోతోంది తన వాటా నిధుల్ని సరిగా ఇవ్వడం లేదు కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయడం లేదు రాష్ట్రంలో నలభై వేల ఎనిమిది వందల పదిహేడు చెరువుల కింద ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది వివిధ పథకాల ద్వారా ఈ చెరువుల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు ఐదేళ్ల కాలంలో చిన్న నీటి వనరుల కోసం ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుతం సర్కారు నాలుగున్నరేళ్లలో కేవలం పద్దెనిమిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే వెచ్చించింది ఈ ఖర్చులోనూ పాత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం చెరువుల మరమ్మతులు పునరుజ్జీవం పునరుద్దరణ పథకం సమీకృత సేద్య వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు జపాన్ అంతర్జాతీయ సహకారంతో సాగునీరు జీవనోపాధి అభివృద్ది ప్రాజెక్టు పేరుతో కార్యక్రమాలు అమలు చేస్తున్నా అవన్నీ అంతంతమాత్రంగా ఉన్నాయి చెరువుల మరమ్మత్తులు పునరుద్దరణ కోసం కృషి సంచాయి యోజన కింద రెండు వందల ముప్పై ఐదు చెరువుల పనులు చేపట్టేందుకు రెండు వేల పదహారు నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి కేంద్రం ఇందులో అరవై శాతం నిధులు ఇస్తుంది మిగిలిన నిధులు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది మొత్తం నూట ముప్పై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి ఈ పథకంలో రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు ఖర్చు చేసిన మొత్తం కేవలం ముప్పై కోట్లు మాత్రమే ప్రపంచ బ్యాంకు రుణ సాయంతో చిన్ననీటి వనరుల అభివృద్ధికి పదహారు వందల కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంతో పూర్తి కావాల్సి ఉంది ఈ ప్రాజెక్టులో వెయ్యి చెరువులను పునరుద్దరించి రెండు లక్షల ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై రెండు ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలనేది లక్ష్యం ఇందులో ప్రపంచ బ్యాంకు డెబ్బై శాతం నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం ముప్పై శాతం మాత్రమే రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు ఈ ప్రాజెక్టు కింద మాత్రమే ఖర్చు చేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో నూట ఇరవై కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదించిన ఎంతవరకు అందులో సగం నిధులు ఇవ్వలేదు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ సాయంతో ఏపీ సాగునీరు జీవనోపాధి అభివృద్ది ప్రాజెక్టు రెండో దశను చేపట్టారు ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్క చిన్న నీటి వనరుల కోసమే తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేయాలనేది ప్రణాళిక ఈ ప్రాజెక్టు కోసం జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఒక సర్వే కూడా చేసింది నాలుగు వందల నలభై ఐదు చిన్న నీటి వనరుల పునరుద్ధరణ ఇరవై ఒక్క మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల ఆధునికీకరణకు రూపకల్పన చేశారు ఇందులో నాలుగు వందల నలభై ఒక్క చెరువుల పునరుద్ధరణకు రెండు వందల డెబ్బై పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లతో పాలనామోదం ఇచ్చారు ఈ మొత్తం ప్రక్రియ రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రారంభమైంది జగన్ సర్కారులో వేగం లోపించి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద గిరిజన ప్రాంత ప్రణాళిక కింద చేపట్టిన పనుల్లోనూ చాలినంత వేగం పురోగతి లేదు అప్పటి తెదేపా ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద వేల చెరువులను తవ్వించి నీటి నిల్వ సామర్థ్యం భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు తీసుకుంది ఏడు లక్షలకు పైగా పంటకుంటలు తవ్వారు జగన్ సర్కారు మాత్రం నీరు చెట్టుకు సంబంధించిన వేల కోట్ల బిల్లుల్ని చెల్లించక ముప్పుతిప్పలు పెడుతోంది నీరు చెట్టు పనులపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేయించి తనిఖీలు నిర్వహించింది ఆ ప్రక్రియ నిర్వహించినా తమ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదంటూ రైతులు సాగునీటి నిర్వహణ కమిటీలు హైకోర్టును ఆశ్రయించాయి పెద్ద న్యాయపోరాటమే సాగించాయి మొత్తం ఎనిమిది వేల డెబ్బై కేసులు దాఖలు చేశారు కోర్టు ఆదేశించినా ఈ సర్కారుకు మనసు రాలేదు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదంటూ మరో ఆరు నాలుగు వందల రెండు కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేశారు దిగొచ్చిన సర్కార్ ఒక వెయ్యి ఆరు కోట్ల చెల్లింపులకు జీవలు విడుదల చేయగా ఇంతవరకు ఎనిమిది వందల నాలుగు కోట్లు చెల్లింపులు పూర్తయ్యాయి ఇంకా కోట్ల వరకు బిల్లులు ఉన్నాయి పావలా కోడికి ముప్పావల మసాలా ఎవరైనా వేస్తారా మన సీఎం జగన్ ప్రతి సభలో వేస్తోంది అదే అత్యవసర సాయానికి అదిరిపోయే ప్రచారం చేసుకుంటున్నారు జగనన్న వసతి దీవెన కింద విద్యార్థులకు వాస్తవంగా అయ్యే ఖర్చులు సగం నిధులైనా ఇవ్వకుండా పూర్తిగా భరాయిస్తున్నామంటూ డప్పేసుకుంటున్నారు ఏ మూలకు చాలని వసతి దీవెన నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులపై భారం పడుతోంది ఆ భోజనం వసతి ఖర్చులు కూడా వేలల్లోనే ఉంటాయి భోజనం ఖర్చులు వసతి ఖర్చుల కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి గతంలో మాదిరిగా అరకొరగా ఇచ్చే పరిస్థితి కాకుండా ఇస్తారో ఇవ్వరో ఇవ్వని పరిస్థితి కాకుండా ఐటీఐ విద్యార్థులకైతే పది రూపాయలు పాలిటెక్నిక్ విద్యార్థులకైతే పదహైదు వేల రూపాయలు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలకైతే ఇరవై వేల రూపాయలు జగనన్న వసతి దీవెన అన్న ఈ పథకం ద్వారా వసతి విద్యార్థుల దీవెన గురించి జగన్ అన్న కోతలు నిజాలు పరిశీలిస్తేనే గాని ఆయన గొప్పలు విద్యార్థుల తిప్పలు అర్థం కావు వసతి ఖర్చులో సగానికి సగం కూడా ఇవ్వని జగన్ పూర్తిగా భరాయిస్తున్నట్లు కటింగిస్తున్నారు ఇంజనీరింగ్ కళాశాలల్లో హాస్టల్ కు ఏడాదికి డెబ్బై వేల వరకు సాధారణ డిగ్రీ కళాశాలల్లో నలభై వేల నుంచి యాభై వేల వరకు వసతి ఖర్చుల కింద వసూలు చేస్తున్నారు కాని జగన్ ఇస్తోంది కేవలం ఇరవై వేల రూపాయలే మరి మిగతా యాభై వేల రూపాయలు పిల్లలకు భారం కాదా ఐటిఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేల రూపాయల్ని ప్రభుత్వం వసతి దీవెన కింద ఇస్తోంది అసలు పది నుంచి పదిహేను వేల రూపాయలకు ఏడాదంతా వసతి ఇచ్చే విద్యాసంస్థ ఒక్కటైనా ఉందా మూడు నాలుగు నెలల ఖర్చులకు సరిపోవడమే గొప్ప కాని జగన్ మాత్రం పూర్తి వసతి ఖర్చులిస్తున్నామంటూ మభ్యపెడుతున్నారు ఇచ్చేదే అరకొర దీవెన అది రెండు విడతల్లో పోని అదైనా సకాలంలో ఇస్తారా అంటే లేదు కరోనా సమయంలో వసతి గృహాలు మూసేశారంటూ ఆ సమయంలో వసతి దీవెనను ప్రభుత్వం ఎగ్గొట్టింది ఆ తర్వాతి నుంచి ఒక విడత ఇస్తే మరో విడత ఇవ్వడం లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత వసతి దీవెనే ఎంతవరకు ఇవ్వలేదు ఏడాది గడిచిపోయింది కళాశాల యాజమాన్యాలు ఇక మేం ఆగలేమంటూ పేద పిల్లల నుంచి ఎప్పుడో వసూలు చేసుకున్నాయి ఇక ఈ ఇంకేమి పూర్తి స్థాయిలో ఈ యొక్క వసతి దీవెని ఏ రోజు కూడా ఇంప్లిమెంట్ కాలేదు కేవలం సంవత్సరంలో ఒక విడత అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈ యొక్క వసతి దీవెని రిలీజ్ చేసింది ఈ గవర్నమెంట్ ఈ ఏడాదిలో కూడా కేవలం బటన్ మాత్రమే నొక్కాడు వసతి దీవెనికి బటన్ నొక్కిన తర్వాత ఎవరు అకౌంట్ లోను ఈ రోజు అమౌంట్ పడటం లేదు రేపటి రోజున పేద విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఏం మాటలు చెప్తారు మళ్ళీ ఏ విధంగా ఓట్లు అడుగుతారు విద్యార్థి అకౌంట్లు వస్తున్నాయి పేరెంట్స్ అకౌంట్లు ఇస్తున్నామని చెప్పి ముందస్తుగా యజమాన్యం నుండి వసూలు చేస్తున్నారు ఇది కూడా విద్యార్థికి భారంగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి నిజంగా జగన్మోహన్ గారు విద్యార్థి పక్షం నుండి ఈ బకాయిలు విడుదల చేయాలి వెంటనే మీరు చెప్పిన ఇరవై వేలు ఇస్తామని చెప్పిన అవి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలకు అనుగుణంగా ఫీజులు పెరిగిన ధరకు అనుగుణంగా పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నారు జగన్ మోసపూరిత దీవెనతో సుమారు పది లక్షల మంది పేద పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు మెస్ ఛార్జీలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న మొత్తం సరిపోవడం లేదని ట్రిపుల్ ఐటీల్లో అదనంగా వసూలు చేస్తున్నారు ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు ఏడాదికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల బిల్లు వస్తోంది మొదటి రెండేళ్లకు వసతి దీవెన లేనందున పూర్తి మొత్తం విద్యార్థులే చెల్లించాల్సొస్తోంది ఇంజనీరింగ్ విద్యార్థులు వసతి దీవెన కింద వచ్చే ఇరవై వేలు పోను మిగతా డబ్బు సొంతంగా చెల్లించాల్సొస్తుంది ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ పరిస్థితి ఉంటే కళాశాలల గురించి ఇక చెప్పేదేముంది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కోడి పందాల బరులు తిరుణాలను తలపిస్తున్నాయి ఎన్నడూ లేని విధంగా పద్దెనిమిది బరులు ఏర్పాటయ్యాయి గ్రామాల్లో కోడి పందాలతో పాటు ఇతర జూద క్రీడలు నిర్వహిస్తున్నారు పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి అధికార పార్టీ నేతలు సంక్రాంతి సంబరాల పేరిట ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు సంక్రాంతి సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు మావుళ్లమ్మ దర్శనానికి వచ్చిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు సంక్రాంతి సందర్భంగా ఏటా నిర్వహించే జల్లికట్టు పోటీలు తమిళనాడులో ఉత్సాహ వాతావరణంలో కొనసాగుతున్నాయి ఎద్దులతో పోటీపడి జరిగే ఈ పోటీలు తమిళనాడు సంప్రదాయంలో భాగంగా ఉన్నాయి మధురై జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు పోటీలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు పోటీలు మూడు రోజులు నిర్వహిస్తారు తొలి రోజు అవనీయపురంలో రెండో రోజు పాలమేడులో మూడో రోజు అలనగ నల్లూరులో జల్లికట్టు పోటీలు జరుగుతాయి మధురై జిల్లాలోని అలనగర్ నల్లూరులో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుతో నిర్మించిన జల్లికట్టు మైదానాన్ని జనవరి ఇరవై మూడున ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించనున్నారు మాల్దీవుల్లో భారత సైన్యాన్ని ఉపసంహరించే విషయమై చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు ఉన్నత స్థాయి కోర్ గ్రూప్ను ఏర్పాటు చేశాయి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ ఆదివారం మాలేలో స్థాయి కోర్ గ్రూప్ తొలి సమావేశం జరిగినట్లు తెలిపింది ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి విస్తృత స్థాయి చర్చలు జరిగినట్లు పేర్కొంది భాగస్వామ్యాన్ని మెరుగుపరిచే దశలను గుర్తించడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ది ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది మాల్దీవుల ప్రజలకు మెద్విక్ సేవలు మానవతా అందించేందుకు భారత వైమానిక ప్లాట్ఫామ్ల సహకారం కొనసాగేందుకు పరస్పరం కలిసి పనిచేయడంపై కూడా దృష్టి సారించినట్లు తెలిపింది ఇరువురికి అనుకూలంగా ఉన్న రోజు భారత్లో మలివిడత చర్చలు జరపాలని ఇరుదేశాలు అంగీకరించినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది చైనా అనుకూలవాదిగా ముద్రపడిన మాల్దీవ్ల అధ్యకుడు మైజు గతేడాది నవంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమ దేశం నుంచి భారత్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారికంగా విజ్ఞప్తి చేశారు దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు వెలువడినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ తొలిసారి డెబ్బై మూడు పాయింట్ల ఎగువన ప్రారంభమైంది నిఫ్టీ ఇరవై రెండు వేల చారిత్రక మైలురాయిని దాటి ప్రారంభమైంది క్రితం ముగింపు కంటే నాలుగు వందల ఎనబై పాయింట్ల ఎగువన ఈ ఉదయం డెబ్బై మూడు వేల యాభై పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం ఇరవై రెండు వేల ఎనభై రెండు పాయింట్ల వద్ద ప్రారంభమైంది ఐటీ రంగాల వాటాలకు డిమాండ్ పెరగడంతో ఆరంభంలోనే సూచీలు గరిష్టాలను తాకాయి